ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో ఒక అతిపెద్ద ట్విస్ట్ అనే చెప్పాలి. చేసిన కేసు మళ్ళీ విత్డ్రా చేసుకుంది ఆ బాధితురాలు. సో యూటర్న్ తీసుకుని షాక్ ఇచ్చింది మహిళ. ఫిర్యాదులో పేర్కొన్నవన్నీ అవాస్తవాలేనంటూ ఆ మహిళ పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. కేసును కొట్టువేయాలని ఎమ్మెల్యే తరపు లాయర్ కోర్టులో వాదనలు వినిపించారు. పోలీసులు కనీస ప్రాథమిక విచారణ కూడా జరపకుండా ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారంటూ లాయర్ వాదించినట్టుగా తెలుస్తోంది. సో లాయర్ వాదనలని పరిగణలోనికి తీసుకున్న కోర్టు ఎమ్మెల్యేపై తొందరపడి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. ఈ నెల 25కు కేసును వాయిదా వేసింది హైకోర్టు.